శ్రీమాత్రే నమః. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు, తర్వాత సంవత్సర ఫలితాలు, ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది, కాస్త తెలుసుకోవాల్సింది, నా పరిగణలో తెలిసింది, మా గురువులు మాకు నేర్పించింది, సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా నేను స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి వీడియో కూడా ఒక 2-3 నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది. ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది. మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు, చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు, మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులందరికీ. ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా. మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి, జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి. ఆ పక్కన ఉన్న గంట గుర్తును క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు గోమతి చక్రం ఏంటి, ఈ గోమతి చక్రానికి లక్ష్మీదేవికి ఏంటి సంబంధం? చాలా ఇది చాలామందికి తెలియదు. గోమతి చక్రాలు లక్ష్మీప్రదం. గోమతి చక్రాలతో ఒక చిన్న పరిహారం చేస్తే గృహంలో ఎల్లప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుందంటారు, లక్ష్మీ అనుగ్రహం ఉంటుందంటారు. గోమతి చక్రాలు సముద్రంలో లభిస్తాయి. గోమతి చక్రాలు చాలా విషయాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. గోమతి చక్రం ఒకవైపు సుదర్శన చక్ర ఆకారంలో ఉంటుంది. గోమతి చక్రం మహావిష్ణువుకు కూడా ప్రీతికరమైన, మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటిది, అంటే లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనది అని కూడా చెప్పచ్చు. రెండో వైపు ఒక సర్పం చుట్టుకొని ఉన్నట్టు కనబడుతుంది. ఐశ్వర్యం కొరకు గోమతి చక్రాలు ఉపయోగించినప్పుడు నాగదోషం, సర్పదోషం నివారణ కొరకు కూడా గోమతి చక్రాలు ఉపయోగిస్తారండి. చాలా విశేషం. ఇప్పుడంతా కుబేర కుంచంలో పెట్టుకొని ఈ 11 గవలు, 9 గోమతి చక్రాలు, శ్రీఫలము, గురిగింద గింజలు, ఈ ముత్యపు శంఖు, ముత్యపు చక్రం అంతా పెట్టి ఇంట్లో పెట్టుకుంటే చాలా ఐశ్వర్యం. ఇది మనం ఇదివరకు టీవీ ఎన్నో వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాము. గోమతి చక్రాలు వ్యాపార స్థలంలో ఉంచినప్పుడు వ్యాపారం సమృద్ధిగా జరుగుతుంది. మీ గృహంలో డబ్బులు, బంగారం ఉండే బీరువాలో కానీ, లాకర్లో కానీ గోమతి చక్రాలు ఉంచండి. చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ధనము, బంగారం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. మీ పూజా మందిరంలో గోమతి చక్రానికి 41 రోజులు కుంకుమ పూజ చేసి ఆ కుంకుమను, గోమతి చక్రాన్ని ఒక భరణిలో ఉంచండి. ప్రతిరోజు బయటకు వెళ్ళే సమయంలో ఆ కుంకుమను బొట్టు పెట్టుకొని మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయమవుతాయి, ధనాభివృద్ధి జరుగుతుంది. గోమతి చక్రాలు ఉపయోగించే గ్రహస్థులు చాలామందిని పరిశీలించండి, వాళ్ళ అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతూ ఉంటారు. గోమతి చక్రాలు ఉపయోగించే గ్రహస్థులందరూ ఐశ్వర్య ధనప్రాప్తిగా ఉంటారు, ఇందులో సందేహమే లేదు.